సామెతల గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. సోమరి మార్గము ముల్లకంచే, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. చూడండి, సోమరి మార్గము ముల్లకంచే అంట. అయ్యా, పక్కనలో ఒకసారి మీరు కదిలించండి. సోమరి చెప్పండి, సోమరి గట్టిగా చెప్పండి. సోమరి, నీ మార్గము ముళ్ళ కంచే. ఏంటది? నువ్వు సోమరిగా నువ్వు ఏదైతే చేస్తున్నావో నీ మార్గములంతా కూడా ముళ్ళే ఉంటాయి. నువ్వు పరిగెత్తుతా ఉంటే ముళ్ళు గుచ్చుకొని నువ్వు ఆగిపోతావు. అది మంచి మార్గము కాదు. యథార్థవంతుల త్రోవ రాజమార్గము. హల్లెలూయా. అయ్యా, యథార్థంగా ఏ తప్పు లేకుండా ఏ పాపము లేకుండా యథార్థమైన జీవితాన్ని జీవించే వారికి ఎలాంటి మార్గం ఉందంట? రాజమార్గం ఉంది. దేనికి భయపడరు? భయపడతారా? దేనికి? దేనికి భయపడరు? అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? వారికి రాజమార్గము, దేవుడు వారి మార్గము సరళము చేసి మంచి జీవితాన్ని వారికి అనుగ్రహిస్తాడు. సోమరిగా ఉన్నామనుకోండి, మన జీవితం ఎట్లా ఉంటుంది? ఆశీర్వాదం ఆగిపోతుంది. మనం ఎదగలేం, పొందలేం, ఏది సాధించలేం. ప్రార్థన చేయాలండి, 4 గంటల కంటే లేచి 4 గంటలకు ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండాలి. మందిరానికి వెళ్ళాలా? ఇది ఉదయాన్నే లేచి పరిగెత్తు. నువ్వు ఏదైతే నువ్వు కోల్పోతున్నావో దాన్ని నువ్వు సంపాదించుకోవడానికి ప్రయాసపడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఆ దీవెన కోల్పోతా ఉన్నావేమో. దేవుడు నిన్ను ఇష్టపడ్డాడు, దేవుడు నిన్ను ప్రేమించాడు. ఇదిగో మరియలాగా నువ్వేం చేయాలా? అయ్యా, నీ చిత్తమే జరుగును గాక. యేసుక్రీస్తు కూడా ఆయన మరణ వేదన అనుభవిస్తున్నప్పుడు కూడా ఆయన ఏమన్నాడు? తండ్రి, చిత్తమైతే, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తీసివే అన్నాడు. కానీ తర్వాత ఏమన్నాడు? నీ చిత్తమే సిద్ధించును గాక. అయ్యా, నువ్వు ఏదైతే నువ్వు పెడతావో, మరణం పెడతావా, సరే మరణాన్నే నేను స్వీకరిస్తాను. లేదు, నన్ను తప్పిస్తావా, నేను ఖచ్చితంగా నీ చిత్తానికి నేను లోబడి ఉంటాను, కట్టుబడి ఉంటాను. మరి ఈరోజు నీవు కూడా ఏమి చేయాలి అంటే, నీవు కూడా దేవునికి లోబడి ఉండాలా. దేవుని వాక్యము నిన్నేం చేస్తుంది? బ్రతికిస్తుంది. అందుకే ప్రతి ఆదివారం ఏం చేయాలి? మందిరానికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ఎందుకంటే నీ జీవితంలో ఉన్నటువంటి ఆ పరిస్థితిలో నుండి నువ్వు బయటికి రావడానికి, నువ్వు బయటపడడానికి విశ్వాసముతోటి బలమైన అభిషేకముతో నువ్వు లేచి నీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి, నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి, నీ కుటుంబాన్ని బ్రతికించుకోవడానికి నీకేం కావాలి? ఏం కావాలి? శక్తి కావాలి. మరి సోమరితనం మంచిది కాదు, పనికి రాదు కదా. మత్తు వదిలే చాలిక. ఇంతకాలము అనుభవించావేమో, ఇంతకాలము అందులో నిద్రించావేమో, చాలింక. అందులో నుంచి బయటికి రా. తాగుడు నుంచి బయటికి రా. ఆ గుట్కాల నుంచి బయటికి రా. వ్యసనం నుంచి బయటికి రా. ఆ వ్యభిచారం నుండి బయటికి రా. అక్రమ సంబంధం నుంచి బయటికి రా. ఈరోజు నువ్వు దేంట్లోనైతే నువ్వు చిక్కుకొని ఉన్నావో అందులో నుంచి నువ్వు బయటికి రా. దేవుడిని కృపణిస్తున్నాడు. దేవుడు నిన్ను పట్టుకొని బయటికి తీసుకొని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన హస్తం పట్టుకో, ఆయన చెయ్యి పట్టుకో, ఆయన నిన్ను బయటికి తీసుకొని వస్తాడు. ఇకెన్నడూ తిరిగి చూడ కనుకకి. అమ్మ, మంచి జీవితము, మంచి పవిత్రమైన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. కాబట్టి ఎంత మాత్రమును నువ్వు వెను తిరిగి చూడొద్దు. దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఎల్లప్పుడూ ఆయన కాపాడుతూనే ఉంటాడు. కాబట్టి కొన్నిసార్లు ఇక్కడ వాళ్ళు ఏం చేశారు? వచ్చిన వారిపైన కోపాన్ని ప్రదర్శించారు కదా. వచ్చినటువంటి దాసుల పైన, ఆ అధికారి యొక్క, ఆ యజమాని యొక్క దాసుల పైన కోపాన్ని ప్రదర్శించారు. కుమారుని పైన కోపాన్ని ప్రదర్శించారు. మరి ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారి పైన ఆ కోపాన్ని ప్రదర్శించారు ఈ ప్రజలందరూ. అది మంచిదా? చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో అపొస్తలైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26-27 వచనాలు. కోపపడుడి గాని పాపము చేయకుడి. ఏమన్నాడమ్మా? కోపపడుడి గాని పాపము చెయ్యకుడి.
సూర్యుడు అస్తమించు వరకు, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, నీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియకుడి, అపవాదికి చోటివకుడి దొంగిలు వాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. చాలమ్మా, ఇక్కడ ఏమన్నాడంటే పౌలు గారు ఎఫెసీలకు రాస్తూ, మీ జీవితంలో మీరు పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి కొన్ని మీరు నేర్చుకోవాలి. అందులో ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కోపం. ఈ కోపాన్ని మీరు ప్రదర్శించేటప్పుడు కొంతమంది కోపం వస్తే ఎవరి మాట వినరు. మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాం, కొంతమంది యవనస్తులు వారి కోపం ఎట్లా ఉంటుందండి? కంట్రోల్ కాదు, భయంకరమైనటువంటి కోపం, విపరీతమైనటువంటి కోపం. ఆ కోపములో ఇతరుల పైన దాడి చేసినప్పుడు మరి అది అనుకోని విధంగా అక్కడ మరణం సంభవించవచ్చు, లేదా కాళ్ళు చేతులు విరిగిపోయే ప్రమాదం ఉన్నది, లేదా కేసులు చూడండి మిత్రులు శత్రులుగా మారిపోతారు. ఆత్మీయులు మనకు దూరమైపోతారు, బంధువులు స్నేహితులు అందరూ కూడా దూరమైపోతారు. అంటే నీ నోటి మాట ఎలా ఉండాలి, నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే నీ కోపము ఉంటే ఆ కోపం ఎట్లా ఉండాలి? కోప్పడండి, కానీ ఏం చేద్దన్నాడు? పాపము చెయ్యకుడి. కోపములో శపించడము, తిట్టడము, కొట్టడము ఇట్లాంటివి చేయకూడదు. కోపం వస్తే గద్దించు, తప్పు లేదు. కుమారుడి పైన కోపం వచ్చింది, గద్దించు, తప్పు లేదు. పాపము చేయకండి. యవనస్తుడా, యవన కుమార్తె, కోపం వస్తే ఆ కోపాన్ని చూపించండి, కానీ ఆ కోపము ఎందుకు, ఏంటి అని ఆలోచన చేయండి. నీది తప్పు ఉంటే నీ కోపాన్ని నువ్వు తగ్గించుకో. నీ తల్లిదండ్రుల కోపాన్ని వాళ్ళు చూపించినప్పుడు అందులో ఖచ్చితంగా తప్పు నీది ఉన్నట్లయితే నువ్వు తగ్గించుకో, నీకు ఆ కోపం తగదు. ఎంతోమంది యవ్వన బిడ్డలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి, లేదా తల్లిదండ్రుల పైన, లేదా సహోదరి పైన, సహోదరుని పైన, లేదా ఇతరుల పైన, భార్య పైన, భర్త పైన, మరి ఆ కోపాన్ని వారు ప్రదర్శించినప్పుడు ఏం జరుగుతుందంటే కాపురాళ్ళు విడిపోతున్నారు, దూరమైపోతున్నారు. కాబట్టి మీకు కోపం ఉందా? భయంకరమైనటువంటి కోపము. ఏమనంటే బీపీ ఎక్కువ ఉంది నాకంటాను. ఇదిగో క్రీస్తు పేరట మిమ్మల్ని బతిమాలుతున్నాను, ఆ కోపాన్ని మీరు తగ్గించుకోండి. మంచిది కాదు, మంచిది కాదు, మంచిది కాదు. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు కదా. కొంతమంది కోపం ఎట్లుంటే తరతరాలు ఉండిపోతుంది. నేను, నా తదు, నా కొడుకు, నా కొడుకు, వాని కొడుకు, అమ్మా, అత్తలు కానీ, కోడళ్ళు కానీ, మామలు కానీ, అల్లుళ్ళు కానీ, కుమార్తెలు కానీ, కుమారులు కానీ, ఎవరైనా సరే యజమాని పైన, దాసుని పైన కోపం ఉంటే ఇప్పుడే ఆ కోపాన్ని మీరు విడిచిపెట్టి మీ మనస్సుని మీరు ఈ వాక్యముతో సరిచేసుకొని దేవుని పేరట ఏం చేయాలంట? సూర్యాస్తమయములోపు, ఈరోజు మధ్యాహ్నము 12 గంటలకు నీ కోపం వచ్చింది అనుకుందాం, 6 గంటలలోపు తగ్గిపోవాలి, పూర్తిగా మర్చిపోవాలి. దాన్ని నెక్స్ట్ డే మళ్ళీ సూర్యుడు ఉదయించగానే మళ్ళీ మొదలయ్యి మళ్ళీ సాయంకాలం వరకు మీరు అట్లర్థం చేసుకోవద్దు. కోపం అంటే కోపం, అది మంచిది కాదు. ఎంతమంది ఈరోజు క్షమిస్తారు? ఎంతమంది క్షమిస్తారు? ఇప్పుడు ఇప్పుడు మీకు మీ కుమార్తె పైన ఎందుకో కోపం వచ్చింది, మీ కోడలి పైన ఎందుకో కోపం వచ్చింది, మీ అత్త పైన, మీ అమ్మ పైన, మీ చెల్లి పైన, ఎవరిపైన ఒకరి పైన మీకు కోపం ఉంది, పగ ఉంది, ఏదో చెయ్యాలి, ఏదో అనాలి, ఏదో 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 చెయ్యాలని నీకు ఉంది. కానీ నువ్వేం చేయాలి తెలుసా? ఈరోజు దేవుని పేరట దాన్ని విడిచిపెట్ట. బ్రదర్ ఈ ఒక్క సంవత్సరం వదిలేయండి, లేదా ఈ ఒక్కరోజు వదిలేయండి అనడానికి లేదు. ఇప్పుడే ఇక్కడే నీ వదిలేస్తే నువ్వు ఎలాంటి మహిమను పొందుకుంటావు? మరియమ్మ గారికి దేవుడిచ్చినటువంటి ధన్యత అతి
నీతి పరిశుద్ధతను మనం సంపాదించుకోగలుగుతాం. ఎందుకంటే మనం ఏదైనా విడిచిపెట్టగలగాలి. నీలో తప్పు ఉందా, దాన్ని విడిచిపెట్టగలగాలి. నువ్వు పాపం చేస్తున్నావా, నువ్వు ఇతరులకు అన్యాయం చేస్తున్నావా, నీకు తెలియకుండా అని బాధపడుతున్నావా, అయితే ఈరోజు విడిచిపెట్టు, మర్చిపో, ఆలోచించు. ఎందుకంటే లూకా సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము, 9 నుండి మనం చదువుకున్నాం ఇప్పటిదాకా. మరి ఆ ఉపమానంలో మరి ఆ వ్యక్తి ఎంతగా బాధపడి ఉంటాడు, కుమారుణ్ణి చంపేశారు ఆస్తి కోసము. మరి ఈరోజు మనం దేనికోసము దేవుని బాధపడుతున్నాం? ఈరోజు దేనికోసము? ఈరోజు మనము ఆ దీవెన కోల్పోతున్నాం, ఆ కృపను మనం కోల్పోతున్నాం. దేనికోసం? ఏదైతే ఉండకూడదు అంటున్నాడో దాన్ని ఈరోజు మనము విడిచిపెడదాం. గర్వం కావచ్చు, కోపం కావచ్చు, సోమర్తనం కావచ్చు, శోధన కావచ్చు, అపవిత్రమైన ప్రతి కాడిని ఈ దినము మనము విడిచిపెట్టి మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు నిజంగా మనం బలపరు. హల్లెలూయా.